మాజీ మంత్రి వర్యులు, మనందరికీ ఆప్తులు, తెలుగు భాషా ప్రేమికులు, సేవకులు, మండల బుద్ధప్రసాద్ గారు లాంఛనంగా ఈరోజు సభను ప్రారంభిస్తారు. బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం సభను ప్రారంభించమని. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకించి పంచ సహస్రావధాని గౌరవనీయులు మేడ్సార్ మోహన్ గారికి, అలాగే పత్రికా ప్రపంచంలోనే ప్రసిద్ధులు శ్రీ కె శ్రీరామచంద్రమూర్తి గారికి, బ్రహ్మానందం గారికి, రాధాకుమారి గారికి, మా శర్మ గారికి, ఈ కార్యక్రమం పాలు పంచుకుంటున్న అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి గారి 135వ జయంతి. ది కొప్పరపు కవుల కళాపీఠం తరపున ఇవాళ కొప్పరపు కవుల యొక్క 135వ జయంతిని జరుపుతూ అందులో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మా శర్మ గారికి నేను ప్రత్యేకించి ఈ సందర్భంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొప్పరపు సోదర కవులు అనగా కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి గారు, అలాగే కొప్పరపు వెంకట రమణ కవి గారు. వీరిరువురు కూడా గుంటూరు జిల్లా కొప్పరం గ్రామవాసు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసం చదివి కొప్పరం గ్రామం నుంచి నాకు ఫోన్ చేశారు. అక్కడ మేమందరం పొద్దున చదువుకున్నామండి, మా గ్రామంలో పుట్టిన ఆయన గురించి మీరు రాశారని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించింది. నరసరావుపేట దగ్గరలో ఉన్న గ్రామం ఇది. అయితే ఈ కొప్పరం కవుల యొక్క గొప్పతనం ఏంటంటే వీరు ఆసువుగా గంటకి 500 తక్కువ కాకుండా వారు పద్యాలు చెప్పేవారట. అయితే వారు పద్యాలను రాసే శక్తి ఎవరికి ఉండేది కాదు, ఆ వేగాన్నిలో రాయటం అంటే సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ఏమైందంటే మనకి వారి పద్యాలు మనకి లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవన్నీ లిఖితం కాకపోవడంతో వచ్చిన సమస్య. అందువల్ల అవన్నీ కూడా వాళ్ళ గాలిలో కలిసిపోయిన పరిస్థితి వచ్చింది. మనకు లభ్యమైంది ఆయన లక్షల పద్యాలు చెప్పారట. లక్షల సంఖ్యలో వారి పద్యాలు అంటే మనకు లభిస్తున్నాయి మాత్రం చాలా స్వల్పమైన సంఖ్యలోనే ఉన్నాయి. అయితే అన్నమాచార్యుడు దాదాపు 500 తర్వాత ఆయన వెలుగులోకి వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యం అంటూ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి వంటి వారి యొక్క కృషి వల్ల మళ్ళా కొప్పరవు కవులు దాదాపు 115 తర్వాత మనకు వెలుగులోకి వచ్చారంటే దాని కారకుడు మాత్రం మా శర్మ గారు, ఆయనకి మాత్రం తెలుగు చేత ఉండిపడి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే లభ్యమైనంత వరకు కొప్పరపు కవుల సాహిత్యాన్ని అంతా కూడా ప్రచురించడం కానివ్వండి, అలాగే వారి పేరిట శ్రీ కొప్పరపు కవుల సాహిత్య పీఠాన్ని విశాఖపట్నంలో స్థాపించి ప్రతి సంవత్సరం కూడా అక్కడ జరిగే కార్యక్రమం వాళ్ళు జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు అందియటం, అలాగే అవధాన కవులందరినీ కూడా సత్కరించటం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టం కొద్ది సంవత్సరాలుగా నాకు కూడా కలుగుతూ వచ్చింది. అలాగే కొప్పరపు కవుల విగ్రహాలని విశాఖపట్నంలో స్థాపించడం కానీ, అలాగే వారి స్వగ్రామంలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా మా శర్మ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పచ్చు. ఎందుకంటే కొప్పరపు కవులు కారణజన్ములు. అయితే వారి యొక్క విశిష్టత ఈ తరం వారికి తెలియజెప్పడానికి పూనుకుంద మాత్రం వారికి మనవడ అవ్వచ్చు కానివ్వండి, అలా మా శర్మ గారు మాత్రం వారిని మనం హృదయపూర్వకంగా ఎంత అభినందించినా కూడా తక్కువని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ కొప్పరపు కవులు అఖండ సృజనాత్మకత కానివ్వండి, అపార సేమిషి వైభవం కానివ్వండి, అద్వితీయ సమయస్ఫూర్తి కానివ్వండి, అనంత ధారణ సిద్ధి కానివ్వండి, ఇవాళ వారు ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో చేసిన అపురూపమైన సేవ మహత్తరమైంది, తెలుగు జాతి గర్వించదగింది, భావితరాలు అందిపుచ్చుకోవాల్సిన మహత్తరమైన చరిత్ర వారిది. కవితకు పుట్టిల్లు సోదర కవుల ఇల్లు అని చెప్పినే ఒక నానుడు కూడా పుట్టిందంటే వారు ఏ విధంగా ఈ సాహిత్య సేవ చేశారని నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదవారు కాళేశ్వర గారి ఇంట్లో పండిత జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వారికి హాస్య కవిత పద్యాలను విని ఆశ్చర్యపోయారట. ఆ రకంగా వారు దాదాపు 100 అవధానాలు కానీ చేయటం కానివ్వండి, వారు సృష్టించిన సాహిత్యం కానివ్వండి చాలా విశిష్టమైంది. ఎందుకంటే అవధానం అన్నది మన తెలుగు వారి సొత్తు. తెలుగులోనూ సంస్కృతంలో అవధానం ఉంది, మిగతా భాషల వారు కూడా అవధానాలు చేయాలని చెప్పి ప్రయత్నించి వాళ్ళు సఫలీకృతులు కాల.
అయితే ఈ తిరుపతి వెంకటకవులు గారు కానివ్వండి కొప్పర కవులు కానివ్వండి పద్యం పట్ల ఒక తరాన్ని ప్రభావితం చేసిన వారు పద్యం పట్ల మమకారాన్ని పెంచి పెంచి ప్రజల మధ్యకి యవదానాలు తీసుకెళ్ళింది వారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పతప్పదు ఎందుకంటే ఏదో సంస్థానాల్లోనో రాజస్థల స్థానాల్లోనో ఈ అవధానాలు ఉండేవి కానీ అవధానాలు ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రజలకు పద్యం పట్ల ఒక మమకారం కలిగించి ప్రత్యేకించి తెలుగు భాష పట్ల వాళ్ళ ప్రజల్లో ఒక మమకారం చేసి మమకారం కలగటానికి కూడా కారకులు కొప్పర కవులు అంటున్నారు అతిశయక్తి లేదు అయితే ఇవాళ మళ్ళా పెద్దలు పూజ్యులు పంచ సహస్రావధాని మేడసాని మోహన్ గారు వంటి వారు ఇవాళ అవధాన విద్యలో మళ్ళ తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ఇవాళ విశ్వవ్యాప్తం చేస్తున్నారు నిజంగా అది మనందరికీ కూడా సంతోషదాయక విషయం కొంతమంది యువ అవధానాలు కూడా తయారవుతున్నారు ఇంకా తయారు కావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇవాళ తెలుగు భాష పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న తరుణంలో ప్రత్యేకించి ఈ తరంలో మళ్ళా తెలుగు భాష పట్ల మమకారం కలగాలంటే దానికి అవధానం ఒకటే శరణ్యం అని చెప్పి అని భావించే వాళ్ళు నేను కూడా ఒకను ఒక అవధానం చూస్తే చాలు మేడసాని మోహన్ గారి అవధానం కానీ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా చూడాలని చూడకపోయినా వినాలని వినకపోయినా ఏదైనా చెవిలో కొద్దిగా పడితే మళ్ళా తెలుగు భాష మీద వాళ్ళలో మమకారం కలిగిద్ది మళ్ళా తెలుగు సాహిత్యం పట్ల అనురాగం కలిగిద్ది అని చెప్పిన విశ్వాసం నాకుంది అంచేత ఇవాళ ఈ అవధానం అంతా కూడా ఎంత ముందుకు సాగిందంటే దాని కారకులు కొప్పర కవులు వారి ప్రాతస్మరణీయులు వారిని జయంతి సందర్భంలో ఈ రోజున స్మరించుకునే అవకాశం కల్పించారు మాస్టర్మ గారు వారికి నా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మన అందరం కూడా పంచ సహస్రావధాని మేడసాని మోహన్ గారి ప్రసంగం వినాలని చెప్పిన కుతూహలంతో ఉన్నాను నేను కూడా అదే కుతూహలంతో ఉన్నాను ఎందుకంటే కొప్పర కవుల యొక్క అవధానాల గురించి తెలుసు కానీ కొప్పర కవుల యొక్క ఆయన వారి యొక్క కవితా సంకలనం కవిత్వం దాని మీద ఇవాళ దైవ సంకల్పం అనే ఒక కావ్యం మీద ఇవాళ వారు మాట్లాడబోతున్నారు అంచేత ఏంటంటే కొప్పర కవుల యొక్క విశిష్టత కానివ్వండి వారి యొక్క పాండిత్య ప్రకాశ కానివ్వండి ఇవన్నీ కూడా వారి నోటంటే మనం వింటే అది మనందరికి కూడా ఆనందదాయకం అయింది అయితే ఏదైనా చిన్నవాడి అయినప్పటికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించే అనురాగంతో మా శర్మ గారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.